పశ్చిమ బెంగాల్లో లెఫ్ట్ పార్టీలతో సావాసం ముగిసింది. ఇప్పుడు దీదీతో దోస్తీ కట్టాలి, కొత్త గొప్ప లాభపడాలి. ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన తీరు. అందుకనే మమతా బెనర్జీ ఏం చేసినా మద్దతు పలుకుతోంది టెండన్ పద్. ఇక దీదీ కూడా కాలం కలిసొస్తే మోడీకి చుక్కలు చూపిద్దామన్న ఆశతో కాంగ్రెస్ పార్టీని పొత్తుకు ఆహ్వానిస్తున్నారు. ఎప్పుడు ఎటు దూకాలో, ఏ టైంలో ఎవరికి జై కొట్టాలో, ఆదుకున్న వాళ్ళను అదుని చూసి ఎలా దెబ్బతీయాలో కాంగ్రెస్ నేతలకు తెలిసినట్లు మన దేశంలో మరొక పార్టీకి తెలియదు. పొగిడిన నోటితోనే తిట్ల పురాణం లంకించుకోవడం వాళ్లకు వచ్చినట్లు మరో పార్టీ నేతలకు రావు. ఇలాంటి వ్యవహారాలు కాంగ్రెస్ పెద్దలకు వెన్నతో పెట్టిన విద్య. జనం తిట్టుకున్నా తుడుచుకుపోవడంలో వాళ్ల ముందు ఎవరైనా బలాదూరే. ఇంతకీ విషయం ఏమిటంటే, పశ్చిమ బెంగాల్లో సర్వం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కోసం పాకులాడే పరిస్థితిలో ఉంది. మొన్నటి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కామ్రేడ్లతో పొత్తు పెట్టుకున్న హస్తం పెద్దలు ఇప్పుడు రూటు మారుస్తున్నారు. లెఫ్ట్ పార్టీల మద్దతుతో మోడీని దెబ్బతీయలేమని, బెంగాల్లో కొద్దో గొప్ప నిలదొక్కుకోవాలంటే మమతా బెనర్జీ కరుణ ఉంటే సరిపోతుందని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయానికి వచ్చేశారు. అందుకే కొంతకాలంగా మమతా బెనర్జీ చేస్తున్న ప్రతి ప్రకటనకు మద్దతు పలుకుతున్నారు. బెంగాల్లో కామ్రేడ్ల పట్టు బాగా తగ్గిపోయిందని, కొద్ది కొద్దిగా బీజేపీ బలపడుతుందన్నది కాంగ్రెస్ పెద్దల అంచనా. ఇలాంటి సమయంలో 2019 ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగి దుకాణం సర్దుకునే బదులు తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో దోస్తీ కట్టి 4-5 సీట్లు సంపాదించుకోవచ్చని ఆశపడుతున్నారు. ఇక మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్ పార్టీతో జత కట్టేందుకే ఇష్టపడుతున్నారు. ఎందుకంటే మోడీని ఎదుర్కోవడానికి ఓ జాతీయ పార్టీ అవసరమని భావించిన మమత కాంగ్రెస్ పార్టీకి కొద్దిపాటి తాయిలమిస్తే తన పని సులువుగా అవుతుందనేది మమత భావన. అందుకే మొన్నటి రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన ప్రదీప్ భట్టాచార్యకు పోటీగా అభ్యర్థిని నిలపకుండా ఆయన ఏకగ్రీవంగా గెలిచేందుకు సాయపడ్డారు మమతా బెనర్జీ. ఈ రెండు పార్టీల దోస్తీ ఎలా ఉన్నా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఇమేజ్ గ్రాఫ్ తగ్గిపోతున్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్న లెఫ్ట్ పార్టీల నేతలు వచ్చే ఎన్నికల నాటికి మారే సమీకరణాలపై ఇప్పుడు తొందర ఎందుకని మిన్నుకుండిపోతున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.